సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో 10 రోజుల్లో మిగిలిన రెండు విడతలు పూర్తవుతాయి. ఈసారి రాజకీయంగా ఓ విలక్షణ పరిస్థితి దేశంలో కనిపించనుంది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ కాదు కదా, కనీసం మెజారిటీకి దగ్గరగా వచ్చే పరిస్థితి కూడా లేదు. నిఖార్సైన సంకీర్ణ కూటమి అధికారంలోకి వస్తుందన్న దానిపై అందరికీ ఏకాభిప్రాయం ఉంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు అంచనాలు ఎలా ఉన్నాయి? రాహుల్ గాంధీతో హఠాత్తుగా జరిపిన సమావేశంలో ఏం చెప్పారు? రాజకీయంగా ఎలాంటి ముందడుగు వేయాలని సలహాలిచ్చారు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో విచారణ. విపక్ష పార్టీలన్నింటితో కలిసి ఈసీని కలిసే పని మీద ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు బుధవారం ఉదయం హఠాత్తుగా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అరగంట పాటు జరిగిన వీరి సమావేశం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్, ఇక ముందు రెండు విడతల్లో జరగనున్న పోలింగ్ సరళిని పూర్తిగా విశ్లేషించిన ఏపీ సీఎం ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఓ అంచనాకు వచ్చి ఆ మేరకు ఓ రిపోర్టును రాహుల్ గాంధీకి ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. రాహుల్కు చంద్రబాబు ఇచ్చిన రిపోర్టులో ఏముంది? రాష్ట్రాల వారీగా ఫలితాలను అంచనా వేసి చెప్పారా? మొత్తంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని అంచనా? ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకైనా మెజారిటీ వస్తుందని, రాజకీయాలపై కొంచెం అవగాహన ఉన్నవారికైనా నమ్మకం లేదు, పూర్తి మెజారిటీ సాధిస్తామని బీజేపీ నేతలు బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ 2014లో మోదీపై ఉన్నంత సానుకూలత ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం, 5 ఏళ్లలో పేద మధ్యతరగతి వర్గాలను నేరుగా ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకున్న కేంద్రం తీరు వల్ల పెరిగిన అసంతృప్తి అది అసాధ్యమని నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు బీజేపీకి ఎక్కడి వరకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు కోలుకుంటుంది? ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ ప్రారంభమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం లేదా కాంగ్రెస్ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయనేది నిపుణుల అంచనా. ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఓ నివేదిక రూపంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్కు సమర్పించినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత అంచనా ప్రకారం భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ సీట్లు 100 వరకు తగ్గవచ్చని చెబుతున్నారు. ఒడిషా, బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ కొంతమేర పుంజుకున్నప్పటికీ హిందీ రాష్ట్రాల్లో పలుకుబడి కోల్పోవడం, గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో స్వీప్ చేసిన యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయడం సాధ్యం కాని పరిస్థితి వల్ల బీజేపీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమన్న అంచనాను చంద్రబాబు వేసినట్లు తెలుస్తోంది. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తు వల్ల బీజేపీ 42 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. అలాగే గత ఎన్నికల్లో స్వీప్ చేసిన గుజరాత్ లో 10 సీట్లు, మధ్యప్రదేశ్లో 12 సీట్లు, రాజస్థాన్ లో 10 సీట్లు బీజేపీ కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఒడిశాలో గత ఎన్నికల్లో బీజేపీ 1 గెలిస్తే ఈసారి 6, బెంగాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 2 గెలిస్తే ఈసారి 5 చోట్ల గెలిచి సీట్లు పెంచుకోనుంది. కానీ కోల్పోయే సీట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. అందుకే మొత్తంగా బీజేపీ 100 సీట్లు అటు ఇటుగా కోల్పోయి 179 దగ్గరే నిలబడిపోవచ్చని చంద్రబాబు నివేదిక ఇచ్చారన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. చంద్రబాబు అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ పుంజుకుందా అంటే పర్వాలేదని చెప్పుకోవాలని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం అందుకునేంతగా బలపడలేదు, కనీసం అతిపెద్ద పార్టీగా అవతరించేంతగా కూడా బలపడలేదని చంద్రబాబు అంచనా అని చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈసారి ఉనికిని చాటుకుంటుందని అంటున్నారు. ఫలితంగా ఆ పార్టీ బీజేపీ కన్నా దాదాపుగా 50 సీట్లు వెనుకబడి 129 సీట్ల దగ్గర ఆగిపోవచ్చనేది టీడీపీ అంచనాగా ప్రచారం జరుగుతోంది. రెండు ప్రధాన పార్టీలకు వచ్చే సీట్లు పోను, ఇతర పార్టీలు అత్యధిక సీట్లు సాధించి పోల్ పొజిషన్లో నిలవబోతున్నాయని అంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో స్థానిక పార్టీలే కీలకం కానున్నాయి. వాటికే అత్యధిక సీట్లు దక్కుతాయి. ఈ పార్టీల్లో అత్యధికంగా కాంగ్రెస్ వైపు సానుకూలంగా ఉండగా ఓ మాదిరి బలంగా ఉన్న శివసేన, జేడీయూ మాత్రమే బీజేపీ కూటమిలో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలన్నీ 234 సీట్లు సాధించే అవకాశం ఉంది. వీటిలో బీజేపీ వైపు చూసే పార్టీలు సాధించే సీట్లు
ముప్పై నుంచి నలభై మాత్రమే. మిగతావన్నీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలే. అందుకే బీజేపీ మళ్లీ రాదన్న కోణంలో చంద్రబాబు రాహుల్ గాంధీకి నివేదిక ఇచ్చారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. బూత్ల వారీగా పరిశీలన జరిపిన టీడీపీ అధినేత ఏపీలో పరిస్థితిని రాహుల్ గాంధీకి నివేదిక రూపంలో అందించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోలానే ఈసారి కూడా ఏపీలో ఫలితాలొస్తాయని, టీడీపీకి 17 ఎంపీ సీట్లు, వైసీపీకి 8 రావచ్చని రాహుల్కు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీకి చంద్రబాబు ఇచ్చినట్లు చెబుతున్న నివేదిక ప్రకారమైతే ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం. కొత్త మిత్రులు పెద్ద ఎత్తున బీజేపీ వైపు వెళితేనే రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారే అవకాశముంది. లేకపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమనేది అంచనా. రాహుల్ గాంధీకి చంద్రబాబు నిజంగా నివేదిక ఇచ్చారో లేదో కానీ ఢిల్లీ వర్గాలు